ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇండియన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది చూడండి, మనము సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకు వచ్చే ఈ శ్రామ్ కార్డు ఉంటుంది చూడండి, దాన్ని మన యొక్క మొబైల్తో మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, ప్రమాదవశాత్తు మనకు ఏదైనా జరిగింది అనుకోండి, మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి మనకు 2 లక్షల రూపాయలు అయితే మన నామినీ పేరు మీద కావచ్చు, లేదనుకుంటే మన ఇంట్లో ఎవరికైనా సరే 2 లక్షల రూపాయలు అయితే వస్తాయన్నమాట. ఈ కార్డ్ని మనం ఏ విధంగా పొందాలి, దీంతో పాటుగా మీరు డైరెక్ట్గా ఇదే కార్డ్ని మీరు త్రూ ఎక్కడైనా సరే ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళేసి కావచ్చు, మీ సేవలలోకి వెళ్ళేసి కావచ్చు, అక్కడ మీరు చేయించుకున్నట్టయితే దాదాపుగా మీ దగ్గర 15 రూపీస్ నుంచి 100 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. అలా కాకుండా నేను డైరెక్ట్గా మొబైల్తోనే మీరు డైరెక్ట్గా ఈ మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్స్ యొక్క కార్డ్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తోపాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే ఈ ఈశ్రామ్ కార్డ్ని మనం డైరెక్ట్ మన యొక్క మొబైల్తో క్రియేట్ చేసుకోవడానికి మనకు 5 స్టెప్స్ అనేది ఉంటాయన్నమాట. మీరు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి అనమాట. ముందుగా మీరు ఏం చేశారంటే, మీ యొక్క మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో నేను ఈ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈ విధంగా మీరు అఫీషియల్ ఈశ్రామ్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ ఈజ్ టోటల్లీ ఫ్రీ ఆప్షన్ మీకు కనిపిస్తుంది చూడండి. ఈ ఈశ్రామ్ కార్డుకి సంబంధించింది సింపుల్గా దీనిపైన మీరు క్లిక్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. మీ యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో దాని ద్వారా అయితే మనకు పాసిబుల్ అవుతుంది. ఇన్ కేస్ మొబైల్ లింక్ లేనట్లయితే మాత్రం ఇక్కడ నుంచి మనం క్రియేట్ అనేది చేసుకోలేమన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకు సంబంధించిన ఆధార్ కార్డుతో ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ క్యాప్చాని కూడా ఎంటర్ చేసుకొని మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్తో పాటుగా ఇక్కడ మీరు క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఎంప్లాయీ అయినట్లయితే మీరు ఎస్ఎన్ని ప్రెస్ చేయండి, లేదనుకుంటే కింద మీకు నో ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇందులో మీరు 2 బాక్స్లో కూడా మీరు నో నో అని టిక్ మార్క్ చేసి కింద మీకు సెండ్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఓటీపీ అయితే రావడం జరిగింది. ఈ ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్నే చేసుకుంటాను చూడండి. ఈ విధంగా మీరు ఓటీపీని ఎంటర్ చేసుకొని ఇక్కడ మీకు సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీనిపైన మీరు క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్నే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను నాకు సంబంధించిన ఆధార్ నంబర్ నేను ఎంటర్ చేసుకుంటాను చూడండి. ఈ విధంగా మీకు సంబంధించిన ఆధార్ నంబర్ని ఎంటర్ చేసుకున్న తర్వాత సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఇక్కడ అగ్రీ చేసి మీరు సబ్మిట్ ఆప్షన్ క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి మళ్ళీ ఇంకొక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఈ ఓటీపీని మీరు ఈ విధంగా ఎంటర్నే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను ఎంటర్నే చేసుకుంటాను చూడండి. ఈ విధంగా మీరు ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ మీకు వ్యాలిడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది చూడండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు స్టెప్ 1 అయితే మనకు రిజిస్ట్రేషన్ కావడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు మనకు సంబంధించిన ఆధార్ కార్డుతో ఏదైతే నంబర్ లింక్ ఉందో దానికి సంబంధించిన మనకు ఆల్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగాయి చూసుకోవచ్చు. నేను సమ్ రీజన్ పర్పస్ అయితే కొన్ని బ్లర్ అనేది చేస్తున్నాను అనమాట. దీంతో పాటుగా కింద మీరు కంటిన్యూ అండ్ ఎంటర్ అదర్ డీటెయిల్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది చూడండి. దీనిపైన మీరు క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్ని మనం ఇక్కడ మనం ఎంటర్నే చేయవలసి ఉంటుంది అనమాట. మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి, దీంతో పాటుగా మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఎంటర్ చేసుకోండి. నేను ఎంటర్నే చేసుకుంటున్నాను చూడండి. దీంతో పాటుగా మీకు సంబంధించిన మ్యారీడ్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా అంటుంది. నేను లైక్ దిస్, నేను ఇక్కడ మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా మనకు సంబంధించి మీకు సంబంధించిన ఫాదర్ నేమ్ని కంపల్సరీ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సోషల్ కేటగిరీ, అంటే మీరు ఏ కేటగిరీకి వస్తారనేది, మీరు ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు సంబంధించిన ఎస్టీ, నేను ఎస్టీ కాబట్టి నేను ఎస్టీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కింద మనకు ఏదైనా సర్టిఫికేట్ ఉన్నట్లయితే బిలో 1 MB లోపు మనము దీంట్లో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర బ్లడ్ శాంపిల్ గ్రూప్స్ ఏదైనా ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేసి మీకు సంబంధించిన బ్లడ్ గ్రూప్ని మీరు ఎంటర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీంతో పాటుగా కింద మీకు నామినీ డీటెయిల్స్ ఆప్షన్ ఉంటుంది. ఈ నామినీ డీటెయిల్లో మీరు ఫిల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ ఇంట్లో ఎవరి పేరు అయితే నామినీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని
ఈ విధంగా మీరు నామీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ అనేది చేసుకోండి. లైక్ దిస్ నేను ఇక్కడ పేరు ఎంటర్ చేయడం జరిగింది, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడం జరిగింది, దీంతో పాటుగా జెండర్ మేలా ఫిమేలా అనేది ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. దీంతో పాటుగా రిలేషన్షిప్ మీకు ఏమవుతుంది అనేది మీరు ఇక్కడ నుంచి వైఫా డాటరా లేదనుకుంటే ఏందో మీరు సెట్ చేసుకొని ఇక్కడ మీకు సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనం స్టెప్ 2కి అయితే వెళ్తామన్నమాట. ఇక్కడ మనకు సంబంధించిన అడ్రస్ని మనము ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. నేను అన్ని డీటెయిల్స్ ఫిల్ అనేది చేసుకుంటాను. చూడండి, ముందుగా మీ యొక్క స్టేట్ ఏదైతే వస్తుందో ఆ స్టేట్ని మీరు ఇక్కడ నుంచి సెట్ అనేది చేసుకోండి. లైక్ దిస్ నేను ఇప్పుడు తెలంగాణ నుంచి అప్లై చేస్తున్నాను కాబట్టి నేను తెలంగాణ సెట్ అనేది చేసుకోవడం జరిగింది. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే వస్తుందో ఆ డిస్ట్రిక్ట్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. లైక్ దిస్ నేను మెదక్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అనేది చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్పెసిఫిక్ ఏదైనా స్టేట్ ఉన్నట్లయితే ఆ స్టేట్ని కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు ఎంటర్నెట్ చేయొచ్చు అనమాట. దీంతో పాటుగా మీ యొక్క కరెంట్ అడ్రస్, మీరు రూరల్లో ఉంటారా లేదా అర్బన్ ఏరియా, మీరు సిటీ ఏరియాలో ఉంటారా లేదా విలేజ్లో ఉంటారా అడుగుతుంది అనమాట. సింపుల్గా మీరు విలేజ్ అయితే విలేజ్, లేదనుకుంటే మీరు అర్బన్ ఏరియా అయితే అర్బన్ ఏరియా సెర్చ్ చేసుకొని దీంతో పాటుగా మీకు సంబంధించిన స్టేట్, మీ ఏం స్టేట్ వస్తుందో ఆ స్టేట్ని మీరు డైరెక్ట్ ఈ విధంగా మీరు ఎంటర్నెట్ చేసుకొని, దీంతో పాటుగా మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏమొస్తుందో ఆ డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్ డిస్ట్రిక్ట్ ఏమొస్తుందో దాన్ని కూడా మీరు ఈ విధంగా ఎంటర్ చేసుకొని మీ యొక్క పిన్ కోడ్ని మీరు కింద ఎంటర్ చేసి సేవింగ్ అట్ కరెంట్ లొకేషన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. చూడండి, దీనిపైన క్లిక్ చేసి ముందుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ఈ అడ్రస్ పైన ఉంటున్నారో ఆ అడ్రస్ పైన ఎంటర్ చేసి సింపుల్గా అబో నేను 25 ఇయర్స్ నుంచి అయితే అది పర్మనెంట్ అడ్రస్ అనమాట. తర్వాత నేను సేవ్ అయిన కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయడం జరిగింది అనమాట. క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ స్టెప్లో అడుగుతుంది అనమాట. మీరు ఏదైతే చదువుకున్నారో, మీరు గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, మీరు చదువుకున్నట్లయితే చదువుకున్నట్టుగా మీరు ఏదైనా ఇంటర్నెట్ చేసుకోవచ్చు. లైక్ దిస్ నేను ఏదో ఒకటి ఇక్కడ హయ్యర్ సెకండరీ నేను ఇంటర్నెట్ చేసుకోవడం జరిగింది. మీరు కావాలనుకుంటే సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ కూడా చేయొచ్చు అనమాట. మీకు మంత్లీకి సంబంధించిన స్లాబ్ ఉంటుంది. చూడండి, మీరు బిలో 10,000 అబో 10,000 అనేది అడుగుతుంది అనమాట మీ ఇన్కమ్. తర్వాత సేవ్ అయిన కంటిన్యూ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది, దీనిపైన క్లిక్ అనేది చేయండి. ఇకపోతే ఆక్యుపేషన్ అంటే మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారనేది మీరు ఇక్కడ ఇంటర్నెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ దిస్ మీరు ఇక్కడ నుంచి అగ్రికల్చర్ చేస్తున్నారా లేదనుకుంటే చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మీరు ఇంటర్నెట్ చేసుకొని మళ్ళీ సేవ్ అయిన కంటిన్యూ ఆప్షన్ క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది. నేను అన్ని ఇంటర్నెట్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నేను ఆల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవడం జరిగింది. నేను అగ్రికల్చర్ అయితే చేస్తాను. దీంతో పాటుగా ఎక్స్పీరియన్స్ మీకు ఏదైనా ఉందంటే నేను 5 ఇయర్స్ పెట్టడం జరిగింది. దీంతో పాటుగా సెకండరీ ఆక్యుపేషన్ కూడా సేమ్ టు సేమ్ అగ్రికల్చర్ నేను ఎంటర్ చేసుకోవడం జరిగింది. మీ దగ్గర అగ్రికల్చర్కి సంబంధించిన ఏదైనా సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు అప్లోడ్ కూడా చేయొచ్చు అనమాట. దీంతో పాటుగా మీకు దీంట్లో ఏవే స్కిల్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే మీరు టెక్నికల్గా నేర్చుకున్నారా, ఎలా నేర్చుకున్నారా అనేది నేను సెల్ఫ్గా నేర్చుకున్నాను అని నేను ఇక్కడ ఎంటర్ చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా మీకు ఎలా వచ్చింది టెక్నికల్గా ఈ ట్రైనింగ్ అనేది అడుగుతుంది అనమాట. మీకు నచ్చిన ఆప్షన్ మీరు అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇలా వస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అయిన కంటిన్యూ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత చూసుకోవచ్చు నేను సేవ్ అయిన కంటిన్యూ ఆప్షన్ క్లిక్ అనేది చేయడం జరిగింది. క్లిక్ చేసిన తర్వాత మనకు నా లాస్ట్ స్టెప్లో మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్తో పాటుగా బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్తో పాటుగా బ్యాంక్ యొక్క హోల్డర్ నేమ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని బ్యాంక్ యొక్క నేమ్, బ్యాంక్ యొక్క బ్రాంచ్ మీరు టోటల్గా ఇంటర్నెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను ఇంటర్నెట్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నాకు సంబంధించిన నేను బ్యాంక్ డీటెయిల్స్ని మ్యాండేటరీగా ఎంటర్ చేసుకోవడం జరిగింది విత్ ఐఎఫ్ఎస్సి కోడ్తో సహా. తర్వాత మీరు ఏమి చేయొద్దు, ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు సేవ్ అయిన కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఈ విధంగా మీరు క్లిక్ చేసిన మరుక్షణమే ఈ పాస్వర్డ్ని మీరు సేవ్ చేసుకుంటారని అడుగుతుంది అనమాట. సింపుల్గా మీరు సేవ్ బటన్ క్లిక్ అనేది చేయండి. చూసుకోవచ్చు నాకు సంబంధించిన ఆల్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఏదైనా మాడిఫై చేయాలి అనుకుంటే మాడిఫై కూడా చేసుకోవచ్చు. నేను బ్లర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు నాకు సంబంధించిన ఆల్ అడ్రస్ డీటెయిల్స్తో పాటుగా నేను అన్ని ఇంటర్నెట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఏదైనా మీరు మాడిఫై చేయాలి అనుకుంటే డైరెక్ట్గా చేసుకోవచ్చు, లేదు మాడిఫై ఏం చేయొద్దు అనుకుంటే మీరు డైరెక్ట్ ఏమి చేయొద్దు. కింద మీకు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని పైన మీరు అగ్రీ చేసి కింద మీకు సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన మీరు క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. క్లిక్ చేసిన మరుక్షణమే మీరు చూసుకోవచ్చు మనకు సంబంధించిన ఈశ్రామ్ కార్డు వచ్చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకు క్రియేట్ కావడం అయితే జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు ఏమి చేయదు, డౌన్లోడ్ యూఏఎన్ కార్డ్ ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన మనం క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన మరుక్షణమే డైరెక్ట్గా ఈ కార్డ్ అయితే మీకు డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. డైరెక్ట్ చూసుకోవచ్చు విత్ పీడిఎఫ్లో నాకు డౌన్లోడ్ అయితే కావడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు నాకు సంబంధించిన ఈశ్రామ్ కార్డు వచ్చేసి ఈజీగా
కేవలం 5-5 స్టెప్స్ తో నేను ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నంబర్ తో ఈజీగా నేను క్రియేట్ అనేది చేసుకోవడం జరిగింది అన్నమాట. మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నమాట. మీరు కావాలి అనుకుంటే దీన్ని మీరు డైరెక్ట్ గూగుల్ డ్రైవ్ లో కూడా సేవ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ నుంచి యుఎన్ఈ కార్డ్ తో పేరుతో నేను ఇక్కడ నేను సపరేట్ గా ఏదో ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకుని నేను సేవ్ అనేది చేసుకుంటాను. చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను అప్లోడ్ కూడా చేసుకోవడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇది చాలా సేఫ్ గా ఉండాలి, మనకు సెక్యూర్ గా ఉండాలి కాబట్టి నేను గూగుల్ డ్రైవ్ లో కూడా అప్లోడ్ అయితే చేసుకోవడం జరిగింది అనమాట. ఈ విధంగా మీరు కేవలం 5-5 స్టెప్స్ లో మీకు సంబంధించిన ఈశ్రామ్ కార్డ్ ని డైరెక్ట్ మీ యొక్క మొబైల్ తో మీరు ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీలైనంత మట్టుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినట్లయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే 2 లక్షల రూపాయలు మన ఫ్యామిలీకి అయితే అందిస్తారన్నమాట. ఇక పోతే నేను వెబ్సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. వన్స్ మీరు అక్కడికి వెళ్ళేసి నేను ఎలా చేశానో మీరు కూడా మీకు సంబంధించిన ఈ శ్రామ్ కార్డ్ ఈ విధంగా మీరు క్రియేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.